సూపర్, వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇప్పుడు మీరు వీకెండ్ అయిపోయిన బాధలో మీరున్నారు. ఇప్పుడు రాబోతున్న స్కిట్ గురించి నేను బాధలో ఉన్నాను. యస్, వాళ్ళ క్యారెక్టర్లు కొంచెం స్పెషల్గా ఉంటాయి, మనం ఒప్పుకోవాలి. మనం కూడా వాళ్ళు చుట్టాలని కానీ అవునవును అనాలి. ఓకే, మిమ్మల్ని కూడా నా టీంలో కలుపుకుంటాను. మీరే నాకు దిక్కు, మీరే నన్ను కాపాడాలి. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. ఇది లేడీస్ సాంగ్, నేను చేయడం లేదు, నేను చేయడానికి లేదు. మీ ఏరియాలో దోమలు ఉన్నాయా? అవును. వెరీ గుడ్, సూపర్, వెల్కమ్. ఎలా ఉన్నారు? అగో వాళ్ళేమో టాలీవుడ్ హీరోలు, అగో ఆవిడేమో బాలీవుడ్ హీరోయిన్. జోకులొద్దు. జోకులు అంటే గుర్తొచ్చిందండి. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. మీకు వెండి అంటే ఇష్టమా, బంగారం అంటే ఇష్టమా? ఇత్తడి. ఇత్తడి. మీకు మీ బామ్మగారు అంటే ఇష్టమా, అమ్మగారు అంటే ఇష్టమా? మా పిన్ని. మా పిన్ని. ఎరా, మీకు కూడా నవ్వు వచ్చిందా? ఫైనల్ గా నేనంటే ఇష్టమా, స్టూడెంట్స్ అంటే ఇష్టమా? స్టూడెంట్స్ చూపించే ప్రేమ ఇష్టం. ఏ అండి, నేను ఇష్టమని చెప్పొచ్చు కదా? నీకు నేను అబద్ధాలు చెప్పడం ఇష్టమా కదా? వద్దులేండి సార్, ఇప్పుడు అబద్ధాలు చెప్పారనుకోండి మళ్ళీ మాకు ఆడపిల్ల పుడుతుంది. నన్నే బకెట్ అని పిలుస్తున్నారు, ఇంక దాన్ని చెంబో, రాజ్ చెంబో అని పిలుస్తారు. మీ ఆయన ఇంటి పేరు చెంబా? ఎప్పుడు చెప్పలేదు నాకు. గురుగారు, టాపిక్ డైవర్ట్ అయింది, నేను పక్కకి వెళ్తాను. వెళ్ళండి. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. చదివి అంటున్నారు మీ అమ్మ నన్ను ఎప్పుడు కొడుతూ ఉంటారు కదా? ఏంటి తిడుతున్నారండి మీరు? లేదండి, చెప్తున్నాను. ఇవాళ నేను ఏంటో మీ అమ్మగారు చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను నా రిచ్నెస్ చూపిద్దాం అనుకుంటున్నా. ఓహో, అయితే ఇంట్లో గెంటేస్తారు అయితే మిమ్మల్ని? ఇవాళ గెంటేసిన మీరు ఉన్నారుగా తీసుకోవడానికి. అవునండి, గేట్ నేనే తీస్తాను. ఓకే, ప్రాబ్లం లేదు. హలో వదినా, కాస్ట్లీ ప్రొడక్షన్ ఫోన్ పెట్టుకోవచ్చు కదా, ఉత్తి చేత్తో హలో అలా అంటారు. హలో అన్న వదినా, మీరు టైంకి వచ్చేసేయండి. ఇప్పుడే చెప్తున్నా, మా అత్త ఒకటి చెప్తే మీరు మూడు చెప్పాలి, మూడు చెప్తే ఎనిమిది చెప్పాలి. ఓకేనా? అన్ని డబుల్ ట్రిపుల్ చేసి చెప్పండి, వచ్చేయండి. భోజనాలు లేవని చెప్పు. లేవంట. నాన్న, నా బంగారు కొండ. హౌ ఆర్ యు? బాగున్నాను అన్న. హూ ఆర్ యు అనకూడదుగా, హౌ ఆర్ యు అనాలి. హౌ ఆర్ యు అనాలి మనం. కావాల్సి ఈవిడ నడు హూ ఆర్ యు అని. ఏ, హూ ఆర్ యు? ఐమ్ యువర్ కోడల్, బకెట్ కోడల్. ఓకే. ఏంటే ఫోన్ లో డబుల్ త్రిబుల్ అంటున్నావు, ఏంటి అసలు? సరా అత్తయ్య, అది నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటది? బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా? జుట్టు పెరగట్లేదని. ఏంటి నానా, బాహుబలి ఆ సినిమా అయిపోయింది, ఇప్పుడు కొత్త సినిమా ఏదో మళ్ళీ ఆర్ఆర్ అని తీస్తున్నాడంట, నువ్వు ఇంకా అక్కడే ఇరుక్కున్నావా? బకెటే బకెట్ కదా, అప్డేట్ అవ్వలేదు ఇంకా. అబ్బా, ఇది బకెట్కి బొక్కలు కాదు, నా కింద అడుగు లేచిపోయింది. బాగా ఇడిచేశారు. వెనకటికి నీలాంటిది, దీనిలాంటిది అంట. నా సైజ్ బాగా చూడండి, సిగ్గులేని కోతి దీనిలాంటిది. బాగా చూడండి, ఇలాగే ఉంటాడు. సిగ్గులేని కోతి సింగపూర్ పోతే ఎగ్గులేని ఏనుగా ఎగిరి ఎగిరి తనిందంట. అంటే బాహుబలి కట్టప్ప ఏంటైతే? అత్తయ్య, మీకంటే ముందు సామెతలు పుట్టుంటాయి గాని మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలియట్లా. అబ్బా, బ్యాక్గ్రౌండ్ నాకెందుకు తెలియదు? ఆ గ్రౌండ్ లోనే కదా మీ అబ్బా ఫ్రంట్ డోర్ లో డోర్ తీస్తూ ఉంటాడు, అందరు లోపల పోతూ ఉంటారు, వెనక నుంచి వాడు మందు దాడానికి పోతుంటాడు, ఆ గ్రౌండే కదా. నేను చెప్పేది ప్లే గ్రౌండ్ గురించి కాదు, మా రిచ్ ఫ్యామిలీ గురించి. పిచ్చి కుక్కలు పట్టుకునే ఫ్యామిలీ కదా మీది. అత్తయ్య, డోంట్ టాక్ రబ్బర్ రబీష్ వర్డ్స్. అబ్బో, ఈ మాత్రం ఇంగ్లీష్ మాకు రాదు, ఐ వాంట్ నిలదీసిపోయి. సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు గానీ, నన్ను చూడడానికి ఊరి నుంచి మా ఆరు అడుగులు అన్నయ్య వదిన వస్తున్నారు. రమ్మను బూజు కొట్టడానికి మరికి వస్తాడు. మీకు మా వదిన గురించి తెలీదు, మహా స్ట్రాంగ్. అలాంటి వాళ్ళే కావాలి ఈ మధ్య, వాషింగ్ మెషిన్ వాడడానికి, మళ్ళీ ఉబ్బు రోడ్లు రుబ్బడానికి స్ట్రాంగ్ వాళ్ళే కావాలి.
ఇదంతా పక్కన పెడదాం, పండగ వస్తుంది, నన్ను ముడేసుకోమంటారా ఇలాగే లూజ్ గా వదిలేయమంటారా? ఉరేసుకో, పేడ వదిలిపోద్ది. ఏం వేసుకోవాలి? ఉర్రి ఉర్రి. హలో అభి, దేక్ ఏం వేసుకోవాలి? ఉర్రి. నేను ఇప్పటిదాకా అది వేసుకోవాలా? మీరు వేసుకొని చూపించండి, అప్పుడు నేను వేసుకుంటా. అబ్బా, పంచులన్నీ నేనే వేసుకోవాలి, స్కిట్ అంతా నేనే వేసుకోవాలి, ఊరి మాత్రం కూడా నేనే వేసుకోవాలా? ఇది కూడా నువ్వు వేసుకోవా? స్కిట్ లో రెండు అయ్యేది చెప్పకండి. మీ రిచ్ ఫ్యామిలీ వస్తున్నారు, చూస్తా వాళ్ళు ఎంత మాత్రం రిచ్. రమ్ముడు, హలో హలో హలో. వదినా, ఎక్కడ? హలో భార్గవి. యో, టెల్ మీ ఆర్. మేము ఈ కాలనీలో ఉన్నాం, ఎక్కడే మీ ఇల్లు? ముందు ఒకటే ఇల్లు, స్టేజ్ అనకారు ఉంటారు, పాట వేస్తారు, వచ్చేయండి. మీ అన్నయ్య? మా వదిన. వాయిస్ గుర్తుపట్ట సార్. భార్గవి. వదిన, మనం రిచ్ కదా బాగా. మరి లోపలికి రావాలంటే బంగారు పల్లెల్లో హార్తీ కప్పురం పెట్టి దిష్టి అలాంటి తీయాలి కదే. అది మన ఇంట్లో వదిన, ఇక్కడ మా అత్తగారు పూర్ కదా. మీరు వచ్చేయండి, పాటేస్తారు బంగారమైన పాట. నెల్లూరు జిల్లా. నానా, మీదే జిల్లా? అంటే మా జిల్లానే మీ జిల్లా. మీదే జిల్లా? గో 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 దేర్. హాయ్ అదిన. హాయ్ బంగారు. హౌ ఆర్ యు? హాయ్ అమ్మా, బాగున్నావా? తాగొచ్చావు కదా? అదో. భార్గవి. యా యా, ఎవత్తా ఇది? షీ ఇస్ మై అదిన అండ్ హీ ఇస్ మై అనయ. ఇది మీ వదిన? యో, ఫోన్లు అయితే అస్సలు ఉండవు. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, ఇంటి ముందు కనీసం కాపలా ఏనుగు కూడా పెట్టలేదేమి? అంటే అన్నయ్య, ఇంట్లో ఆల్రెడీ ఏనుగు ఉంది కదా, కాపలా ఏనుగు ఎందుకని పెట్టలేదు? సారీ. ఏంటే పరాయడం? భార్గవి, మీ అత్తగారిని పరిచయం ఏమంటే పని అవుతా ఏంటి పరాచకాలు ఆడుతున్నావు? ఎవరు పని ఆమె? నేనే అత్తగారు. మీ అత్తగారా? అయ్యో భార్గవి, ఎంత పని జరిగిపోయింది. ఆ రోజు ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, సింగపూర్ కి సినిమాకి వెళ్ళా, ఈ లోపల మీ నాన్న పెళ్లి చేసిపోయాడు. ఇంత పూర్ ఫ్యామిలీలో ఇచ్చారా నిన్ను? అంటే అత్తయ్య పూర్ అయితే నేంటి, అబ్బాయి తోపు కదా. అయినా కానీ బయట ఉండి మాట్లాడుతున్నావు, ఇంట్లోకి వెళ్దాం పదా. ఊరుకోండి, ఇదే మా ఇల్లు. ఇది ఇంత పెద్ద పేద కుటుంబంలో ఉంటున్నావు నువ్వు? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ ఇంట్లో రోబో లేదా? ఎందుకు? షూ ఇప్పుదామని. డాబర్మ్యాన్ కుక్క ఉంది, వచ్చి పెరకద్ద పాదం, పెరకద్ద పాదం. ఆ షూ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఒక్కరు ఇచ్చే కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, చాలా ఇదిగా మీరు పంచులేస్తున్నా, వేస్తే రిచ్ పిచ్చులయ్యండి. చిచ్చి పంచులయ్యండి, పంచులయ్యండి, రిచ్ పంచులు కావాలా? హలో ఎక్స్క్యూజ్ మీ, అంత కొంచెం గోల్డ్ పౌడర్ ఇచ్చి టీ పెట్టించండి. ఏం పొగట్రా? గోల్డ్ పౌడర్ ఏం లేదండి, గోల్డ్ తీసుకొని దాన్ని దంచి పౌడర్ చేసి టీ చేసి ఇస్తే మా వాళ్ళు తాగుతారు. మేకప్ పొగట్ర ఇస్తా, పెట్టుకోగానే గోల్డ్ పొగట్ర, గిల్డ్ పొగట్ర అంటే కుదరతాడా? ఊరుకోండదినా, మన ఇంట్లో లాగా ఇక్కడ ఉండదు గాని. అంతేనా? సర్లే గాని. భార్గవి, ఏంటి అది? అదే పౌరం ఫ్యానా? ఫ్యాన్ ఏంటి అలా ఉంది, బంగారం రంగులో లేదేంటి? మీ ఇంట్లో బంగారం రంగులో ఉంటది ఫ్యాన్? మా ఇంట్లో ఫ్యాను బంగారమే, మరిచమ్ములు బంగారమే, ప్లేట్లు బంగారమే, నేల బంగారమే, అంతా బంగారమే తెలుసా? ఇదిగో చాలా ఎక్కువ మాట్లాడుతుంది మీ అత్తయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ, ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి, దూరంగా ఉండు. ఒకరు చెప్పు, చీర ఎక్కడ కొన్నారు? భలే ఉంది.
ఏమండి? అదే థాయిలాండ్ లో కొన్నా చీర పట్టుకుందండి. రెండు రోడ్ ఏమన్నా అడుగుతాడే ఎక్స్ట్రా డబ్బులు. అమ్మాయి, ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా నీకు? ఎంత? 150 రూపాయలు. అంతే కదా ఉంటది? అది మీరు కట్టుకుంటారు. వదినా చెప్పు. యాక్చువల్లీ అమెరికాలేమో $500 అంటారు, ఇక్కడ 25 లక్షలు అన్నమాట. 25 లక్షలు నాకు $500 అంటే 25 లక్షలు కాదు. అది మరెంత? 30,000. 30,000? అసలు 30,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు. 30,000 కదా. 30 తీసేసా, 30 ఉంచా. 30 ఉంచి 30 పక్కన ఎన్ని సున్నాలు? 30,000 కాబట్టి 30 సున్నాలు ఉంటాయి. 3 సున్నాలేనా? మార్చారు ఈ మధ్యన. ఏంది ఇది? ఇంత పెద్ద కర్చీఫ్ ఎలా ఎక్కడ కొంది అమ్మాయి? అది కర్చీఫ్ కాదు, ఇట్స్ ఏ బటర్ఫ్లై సారీ. యు నో బాహుబలి సినిమాలో తమన్నా గారి సారీ. చెప్పానా ఇలాంటి పూర్ పీపుల్ చీరలు కట్టుకుంటున్నారని నేను లంగావణిలో వచ్చా. అవును, ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో సింగపూరా? నేను మాట్లాడనండి. చెప్పండి. సింగపూర్ లో పూర్ ఉందా? హలో, ఐ డోంట్ లైక్ దిస్ పూర్. నేను కూడా మాట్లాడను, పెట్టేయండి. ఏం లేదు. ఏమే చేతికి ఏంటి ఇదంతా? బ్రాస్లెట్. ఏంటి బ్రాస్లెట్? ఇది బ్రాస్లెట్? మొన్న మీ అన్నకి బ్రాస్లెట్ పెడితే ఏమైంది? ఏమైంది? అంత బరువు ఉన్నది పెట్టాను. అంటే మా అత్తయ్య తాహతకు మించి పెట్టారులే వదిన. మరి పూర్ పీపుల్ అన్నమాట. ఊరుకోండి, మా అత్తగారు పూర్ అయితే మా ఆయన తోపు తోపు. ఏమన్నా ఆస్తి పాస్తులు ఉన్నాయా లేవా? వాళ్ళందరూ మా ఆస్తే. ఆస్తుల గురించి కాదు, భూమి గట్ల ఏముందో చెప్పమని చూద్దాం. హలో, ఏమంటాడు? నువ్వు పక్కకి వెళ్ళండి. హైదరాబాద్ లో 5 ఫ్లాట్లు. నీకు హైదరాబాద్ లో 5 ఫ్లాట్లే ఉన్నాయి, నాకు 11 ఉన్నాయి. ఇంకో 5 ఏంటి? ఇంకో 5 ఏంటి? పర్లా 14 అనుకుంటా. 14 ఉన్నాయి. మొన్న ఈ మధ్యన హెలికాప్టర్ అక్కడ కొన్నా నా బిడ్డ పేరు మీద. ఓ, నువ్వు హెలికాప్టర్ కొన్నావా? నా పేరు మీద ఎయిర్పోర్ట్ కట్టించా. మొన్న బాబు నా కోసం అంతరిక్షానికి ట్రిప్ వెళ్ళారని చెప్పి రాకెట్లు 2 కొన్నాడు. తెచ్చా రాకెట్లు? 2 రాకెట్లు కొన్నాడా? ఏమండి, మీకు మందుకు డబ్బులు లేని మీరే కదా అమ్మేసింది అవి. అమ్మేచారా? వాళ్ళ లోకల్ మంది. చైనా పీస్? చైనా పీసా? అంటిస్తే తుస్. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు. రాజధాని మాదే, మేమే కట్టించిందే తెలుసా? రాజధాని ఎవరమ్మతో కొన్నావమ్మా? రాజధాని అంటే ఏంటి? రాజధాని మీరు వచ్చారు. అదే, ఏమమ్మారు రాజధాని? రాజధాని ఏమమ్మారు మీరు? రాజధానిలో ఏమమ్మారు అంటే రాజధానిలో నేను లేదు లేదు రాజధానిలో మేమేమలేదు. రాజధానిలో మాకు చాలా బిజినెస్ ఉన్నాయి. యూనో? అవునా? నేనైతే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆర్టిస్ట్ గా నిలబడి దాదాపు 10 రూపాయలు కలెక్ట్ చేశాను. నువ్వెంత కలెక్ట్ చేసావు? నేను అక్కడ దాని పక్క సందులో ఉండి ఆర్టిస్ట్ గా కలెక్ట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎక్కడ యాక్ట్ చేసావు? ఓహో, అవునా? లేదమ్మా, ఆ బయట నాకు బజ్జీల బండి ఉంది, నీకేం బండి ఉంది? ఓసే పిచ్చిదాన, ఆ బజ్జీల బండి పక్కన గారెల మీద నీనే కదే. అవునా? ఆ పక్కన ఆ అన్న ఏం చేస్తుంటాడు? వీడు సోడాలు కొడుతుంటాడు. కుష్క కుష్క. అంటే 4 అబద్ధాలు నేను ఆడితే తప్ప మీలో మనిషి బయటికి రాలా. ఏమే, మీరు రిచ్చా? ఎంత ఇస్తానన్నారు? ఎవరు రప్పించారు మిమ్మల్ని? ఈవిడ కాదు, అసలైన ఆవిడే. ఆవిడ మర్చిపోతున్నారు. మా అన్న వదిన రిచ్ పూర్ అని. ఏమే, నేను ఇది మీ అన్న? ఏమే తప్పించుకుంటాను.
ఇదిగో పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? ఆయన పేమెంట్ అంట ఏమే ఎంత ఇస్తారు నాకు పేమెంట్? నేనే అత్తయ్య, జస్ట్ 500 రూపీస్ అత్తయ్య. ఎక్కడ వచ్చాయి నీకు? మా వారి ఇస్తే వస్తాయి అత్తయ్య. వచ్చే యా పోనీ లేని ఇంట్లో ఉండిస్తుంటే నువ్వు వేసిన తెంగ. ఆగవే ఆగవే అక్కడ. సూపర్.